भले भले अंधमैन ना कारु कारुलो सितारु गेलदाम। हेलो हेलो एवरना? हेलो नेनु नरसिंहुलन्ना। నరసింహులంటే నువ్వు 76 మంది ఉంటారు, ఎవరేనయ్యా? నేనన్నా సందకాన్ నరసింహులు. అంటే సందకాన్ నరసింహులు అంటే పద్దనే నరసింహులు కూడా ఉంటారా? అమ్మ బాబాయ్, నా పేరే సందకాన్ నరసింహులన్నా. అదేం పేరయ్యా, ఊర్లో ఎవరికి లేని పేరు పెట్టుకుంటావు నువ్వు? ఎందుకు ఎవరు కావాలప్పా? నువ్వే కావాలా? అంటే నేను కావాలా? చూడు తేడా నెట్టున్నాడు. నాతో ఏం పని అయ్యా నీకు? నీతో కాదు, నీ కారుతో పని. కార్తో ఏం పనన్నా? నీ కార్ కావాలా? నేనేడ అమ్మను? నువ్వు అమ్మినా నేను కొనే పరిస్థితిలో లేను గాని కారు బాడికి కావాలా. ఓహో బాడికా? వస్తావా? నేను వచ్చాకే కదా కారు పెట్టుకోండి. ఇందుకే నీది ఎవరున్నా? నాది ముత్తుంకుంట్ల. ముత్తుంకుంట్ల నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? నా నీకు బాడికి కావాలా, నెంబర్ ఎవరు ఇచ్చిన వివరాలు కావాలా. బాడిగా కావాలలే, నువ్వు ఏడుండవు. నేను మీ ఊరికి వచ్చినా, నా ఫ్రెండ్ ఉన్నాడు మీ ఊర్లో, ఆ తోటతో ఆ బసంపల్లి రోడ్ లో తోట ఉంది, అడిగి పోతా వస్తావాడా? మా ఊర్లో నీ ఫ్రెండ్ ఎవరున్నా? ఏం పేరు? మధ్యాహ్నం మంచోడు, చూసింది లేదా? మధ్యాహ్నం మంచోడు, ఇదేం పేరయ్యా? ఎవరయ్యా? అట్లా వాళ్ళు ఎవరు లేరు మా ఊర్లో? ఏమన్నా అడ్డ పేరు? అదేమన్నా నో అడ్డ పేరో నిలువు పేరో వాళ్ళ అక్కే పిలుస్తాం మేము. ఆ బసంపల్లి రోడ్లేకి పోతాన్నాము, ఆ తోట ఆడే రోడ్డు తావే, అది ఉంటాం. వస్తావా? రా రా రా. వస్తాలేనా? అయ్యో వస్తాను వస్తాను. ఆడికి లేక తనకలాడుతా అంటే ఇదే అమ్మా స్వామి, కంటు కట్టాలి కారుకి. చెప్తలేప్ప బాడీ చిక్క పోయొస్తే సంతాన కట్టచ్చు. బాడి మాట్లాడి మళ్ళీ కారు ఏంటి తప్ప? ఇక బండ్లో పడంప స్వామి, డీజిల్ 100 రూపాయలు. తోటలేక రాటికి రా అనుకుంటున్నా, బాడికి మాట్లాడికి రా. నువ్వేనా ఫోన్ చేసింది? నేనే. కారు బాడికి మాట్లాడక శానలేకి ఇదంతా ఏందన్నా ఆడే మాట్లాడే. తోట దాకా వచ్చి మా ఫ్రెండ్ తాకే ఎవరో పెద్ద అయిపో అనుకుంటున్నా పిల్లోడు. నేను ఏ ఈ మధ్యనే నా తెచ్చుకున్నాను. కూర్చో కూర్చో మాట్లాడదాం. ఏమన్నా ఏం టూరు ఎట్లా, ఎన్ని రోజులు, ఏం కథ? ఇన్ని రోజులు అనేం కాదు కానీ నువ్వు ఫస్ట్ రేటు చెప్తే కిలోమీటర్కి ఎట్లా? కిలోమీటర్కి ఇప్పుడు 12 రూపాయలనా? అంత రేటు ఏడుందప్పయ్య? అవి ఏంది అట్లా అంటావు నువ్వు? లేదు లేదు అంత లేదు, చూసుకొని చెప్పు. మా ఊర్లో ఉన్నా కూడా ఎవరో నీ పేరు చెప్తే నీ నెంబర్ తీసుకొని బాడికి అదే పనిగా వచ్చినా మాట్లాడేకి. వస్తేమన్నా నేనేమంటాడా? మామూలు చిన్న కార్లకే 10 రూపాయలనా? ఇప్పుడు అంత లేదు, డీజిల్ రేట్లు తగ్గినాయంట. నీకు ఒక వారం ఉంటుంది బాడి, చూసుకొని చెప్పు. నువ్వున్నాను లేను, ఒక 10 రూపాయలు తగ్గించుకోవు. 10 రూపాయ ఎవరికి వేసినట్లేస్తావే? 10 రూపాయ 12 చెప్పినావు, 8 రూపాయలు చేసుకో. అంటే డీజిల్ మీదేనా? కాదు, ఏంది నువ్వు అర్థం ఉంది నువ్వు మాట్లాడేది? ఏంది అర్థం? 4 రూపాయలు తగ్గిస్తే నేను ఆ ఊరికి పోల్లా. మరి నువ్వు అంత పెంచితే నేనే ఆ ఊరికి పోయేది. పెంచేది ఎందులేనా, మామూలు నడిచే రేట్ అదే. ఏమనబ్బో, ఆ రేట్ చాలా గిట్టదప్పయ్యా, చూసుకొని చెప్పు. లాస్ట్ మాట 9 ఇస్తాలే. 9 కింద కాదు, 11 రూపాయలు లాస్ట్, 4 రూపాయలు తీసేస్తా. ఎట్లా బా చేసేది? ఎత్తేందినా ఏ డీజిల్ రేట్ ఎట్లుంది? బండ్లు టైర్లు అరిగింపు ఎంత ఉంటుంది నా కథ? కండిషన్లో ఉందే బండి. నువ్వు ఏ కండిషన్ గురించి వెదబడద్దన్నా, నేను డ్రైవర్. ఏసీ ఉందా? ఏసీ ఉందినా? వెనకలా ఉందా ఏసీ? ఎవరికైనా చూపించండి. ఆడ అని చెప్తే అంతలా కొత్తదినా? అంటే ముందర సీటు వెనక అట్లా సపరేట్ ఏముండదా? అంతా ఏసీ అంతా ఒకటి. అంతా ఏసీ అంతా ఒకటి. చాలా దుబారు చెప్తాడావు. నేను అంత దూరం నుంచి వచ్చి మా ఊర్లో మాట్లాడుకునే బాగుండు, ఎట్లా బజేసేది? ఏంది అట్లా అంత దూరం నుంచి వచ్చిన వాడు? మధ్యాహ్నం మంచోడు మా ఊర్లో ఉన్నారులే అని పిలిస్తే వచ్చి వాడిని చూసినట్టుంటుంది, అట్లా మాట్లాడుకుందాము అని. ఫస్ట్ ఇదంతా కారుబాడిగా మళ్ళా మాట్లాడుకు. వాడు మధ్యాహ్నం మంచోడు ఉన్నాడు. చూసింది లేదా? అదే నా డౌట్. ఫయాజ్ అంటారే నరేష్, ఫయాజ్ వాడిని అట్లా పిలుస్తాం మేము. అమ్మ వాడు కోడికి వచ్చిన రాన్న తినిపోదు అంటే అట్లే వచ్చి చూసిపోదామని.
ఇంకెట్లా టూర్ కాల్సిందే నాకి వారం ఉంటుంది ఏ చెప్పిన రూపాయి అటు ఎటు చేసుకొని మాట్లాడదాము ఉండరు చెప్పు కాదు ఇంతకీ నీ కార్ యాది స్కోడా ఇది సోడానా గోలీ సోడానా యో గోలీ సోడా సోడా కాదయ్యా కార్ పేరు కంపెనీ పేరు స్కోడా నేను సోడా అంటే భయమే సోడా కంపెనీలు కూడా వచ్చినాయని స్కోడానా ఎట్లా కంపెనీ అనుకోండి బాగుంటుందా అయ్యా బా మెత్తగా ఉంటుందా నువ్వు ఎగిరినట్టు కూడా అనిపిస్తుందా నా అనుకుంటే ఎనికి పోతుందా ఎనికి పోతుంది ముందరికి పోతుంది పైకి కూడా పోతావు ఎట్లుంటుంది అనుకుంటుంది ఇప్పుడు చాలా మెత్త ఉండాలి కింద మెత్తగా ఉంటాయినా కార్లో సీట్లు ఎప్పుడో పోయినావా కార్లో నేను పోయింది లేదులే నాకు బా ఏం చూసి లేదు అనుకుంటున్నావా మేము మళ్ళీ అది నువ్వు అడిగేది ఏందినా ఏ అడుగుతాడా చూసుకోవాలి కదా బాడికి మాట్లాడేటప్పుడు కాదు పయ్యా ఎంతమంది కూర్చోవచ్చు ఏడా నన్ను ఎత్తి మీద ఏడా కార్లో ఏడా ఆరు మంది కూర్చోవచ్చునా ఎనిమిది మంది అయ్యలేదా కూర్చోవచ్చు పైన టాప్ మీద ఇద్దరు కూర్చో పెడితే సరిపోదు తాళ్ళు వేసి కడితే ఆస్కారం ఆడద్దు మళ్ళీ లేకపోతే ఎట్లుంటారనా ఇరుక్కుని పిల్లలు అట్లా ఏమైనా కూర్చుండే కయ్య లేదా అని చిన్న పిల్లలు అయితే అట్లా మెంద వేసుకోవచ్చు బాగా బాగుంటుంది అంటావు అయితే కార్లో అంతా ఏసీ అంతా పూజ చేసే ఎక్కుతావు కదా నువ్వే చేయనా పూజ అట్లా కాదు నేను రాను మా వాళ్ళు వస్తారు అట్లా చేసే ఎక్కుతాం నా టూర్ పోతాం ఏడు రోజులు చాలా ఉంది కానీ టూర్ ఎక్కడెక్కడన్నా ఎన్ని రోజులు ఎక్కడెక్కడంటే నువ్వు బాడిగా చెప్పలే ఎట్లా మాట్లాడేది నేను నా ఏందో అవి చెప్పినా కదా నా దాంతో ఏం కానీ ఇప్పుడు ఐదు రోజులు అట్లా ఉండొచ్చు అనుకుంటాను నేను టూర్ ఎక్కడెక్కడంటే ఎక్కువ దూరం ఏం లేదులే మన దరిదాపుల్లోనే తిరిగేది రూపాయి అటు ఇటు చేసుకొని మాట్లాడు లాస్ట్ ఓ మాట చెప్తా వింటావా 10 రూపాయలు చేసుకో నా మాట విను ఇప్పుడు బాడిగి లేక తనగలాడుతున్నారు అనుకోండి 10 రూపాయలు పదాములు 10 రూపాయలతోనే సరేనా ఇంకా ఫైనల్ అడ్వాన్స్ ఇస్తాను ఇప్పుడు రోజు బాడిగా అయితే ఎంత రోజు బాడిగా అయితే 1500లునా డీజిల్ అన్నీ నీవేనా మనుషులు కూడా మా వాళ్ళే లేకపోతే ఇంకెట్లున్నా డీజిల్ అంతా మీదే 10 కిలోమీటర్కి 1 లీటరు 10 కిలోమీటర్లు వస్తుందా 10 కిలోమీటర్కి 1 లీటర్ ఇలా డీజిల్ రోజు 1500లు ఇట్లా డ్రైవర్ బత్తా 500లు బత్తా ఏంటి మళ్ళా డ్రైవర్కినా నన్ను బత్తా లేకుండా చేసేటట్టుండవు బత్తా బత్తా ఇయ్యాలనా బత్తా ఇయ్యాలా తెలుసు 1500లా 800లతో నడుస్తుంది ఏడా మా ధర్మారం అంతా అట్లే ధర్మారంనే మాది ధర్మారం రామగిరిలో ధర్మారంలో మా ఊర్లో మొత్తం కొండలో కూడా అట్లే నువ్వు 1500లు చెప్తాడు అన్ని రేట్లు చెప్తాడు పైన ఎట్లా చేసేది నీతో ఇప్పుడు ఈ వద్దులే 5 రోజులు టూర్కి దినబాడికి బాగుండదు కానీ కిలోమీటర్ లేదు దినబాడిగే మాట్లాడదాము సరే దాని గురించి మాట్లాడతాను ఉండి చెప్తా అప్పయా టూర్ 5 రోజులు అంటే ఎక్కడెక్కడో పోయి టూర్లు పోయేది కాదు మా ఇంటి తావు నుంచి చెరువు ఉంది 1/2 కిలోమీటర్ రోజుకి 5 సార్లు పోయేది వచ్చేది నీ పని ఇది బాడిగే ఇదేం బాడిన టూర్ అంటే ఏందో నువ్వు కా ఇది టూర్ కిందే కదా లెక్క నీకు అందుకని నువ్వు దినబాడు కడింది కా కిలోమీటర్ ప్రకారమే వేసుకోగలంటే దాని కిలోమీటర్ అయ్యలేదులేనా దినబాడుకి అయితే సరిపోయేది 1/2 కిలోమీటర్ పోవడము రావడము ఇంతకు ఇదేం బాడిగనా నీకు ఆలపయా నీకు బాడికి కాల్లా నాకు కారు కాల్లా నీకేం తిప్పేకి ఎట్లయితేనేమి సరేలే నాదేం పోతుంది అట్లా ఇంతకీ చెరువు తాగి ఇంటికాటికి ఎవరిని తెప్పాలా ఏం కథ ఏం లేదురా పయాస్ అన్నాడా మా తాత ఉన్నాడు ఒక అయ్యప్ప ఎప్పుడు నన్ని కారులో తిప్పు అంటాడా ఎప్పుడే కానీ కుదరలే ముసిలోని తిప్పేకి పాపము ఎప్పుడు అడుగుతానే ఉండా తెప్పగానే ఆడ చచ్చిపోతాడని నాకు పాపం యదారు ఇప్పుడు అవకాశం వచ్చింది అందుకే ముసిలోని ఎక్కించే వల్ల ఒక 10 నిమిషాలు ఉండాలా ఇంటికి రాలా మళ్ళా ఈడ రోజు పోయినాక ఎక్కించరాల ఇట్లా ఒక 5-6 సార్లు కానీ 7-8 సార్లు కానీ తిప్పాలా ముసిలోని తిప్పాలా పయ్యా నీకు ఇదే పని నువ్వు పోయి ఆడ బండి పెట్టుకో చెరుగుతావా అడిగి పోతాడు రొంచేపు ఉంటాడు వస్తాడు ఎక్కించుకొని వచ్చి ఇంటితో దింపు భోజనం కూడా మేమే పెడతాంలే ఆ రోజు నీకు 5 రోజులు 5 రోజులు ఉంటుందో 7 రోజులు ఉంటుందో వారం ఉంటుందో తెలియదు 10 రోజులు ఉంటుందో నీకేమి 10 రోజులు బాడిగా అంటే మేలే కదా రోజు బాడిగా కానీ ఎట్లా అట్లా సర్దుకొని మాట్లాడుకొని వేసుకుందాము కాదనా ఇప్పుడు 5 రోజులు ఇక్కడ తిప్పే బదులు అదే 5 రోజులు ఎక్కడికన్నా గుళ్ళో గోపురాలు చూపిస్తే ముసిలేపు నాకు తెలుదా అయిపోయి ఇప్పుడు టూర్ తిప్పినామనుకో రచ్చరచ్చే నీకు తెలుదా అయిపో కథ ఏమట్లా అయ్యో శానా బరువు ముసిలో అంత ఇప్పుడు విని టూర్ పిలిచమైనా అనుకో శానా కష్టము
మన తిరుగుతా అయితే ప్రశాంతంగా పని జరుగుతుంది. ముసిలోడు కూడా ఇబ్బంది పడ్డు, చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడు. ఏం పని అంతకే? అది ఏం లేదురా, చెప్పని మాట ఏమప్పయ్యా, వారమైంది మా ముసిలోనికి బేదరు పెట్టుకొని. చాలా ఇబ్బంది పడతానని తిడతావా? నువ్వు కారులో ఎక్కించవు, దింపు, పని చూసుకుంటాడు, ఎక్కించుకో, ఇంటి దగ్గరా. 5 సార్లు కానీ, 8 సార్లు కానీ, 10 సార్లు కానీ అది నీ ఇష్టము, ఆ ముసిలోని ఇష్టము. ఎప్పుడు లోడ్ అయితే అన్లోడ్ చేయి, మళ్ళీ లోడ్ చేసుకో, ఇటు దింపు. వీడే జాకి, పెద్ద లేకిగాడు. ఎలా నవ్వుతాడు? ఇంతకీ నీకు ఎట్లా కనపడతాను నాయ నీకి? ఏమే ముసిలోనికి పందాపులు ఎక్కించి వెక్కి బయటకు పోయి నేను పిలిచే వాళ్ళ, నా కారు అంత అగ్గవు కనపడుతుందా నీకు? కానీ నీకేం బాడీకి వస్తుంది? ఏమేమి ఏం బాడీకి పోయా? నీ బాడీ ఇప్పుడు బాగలేకపోతే హాస్పిటల్ పిలిచిపోమా? బాగలేదు, ఇదేమైందయ్యా? చల్లగాలి ఫీల్ అవుతాడు ముసిలోడు, చల్లగాలి కాల నాకు చెరువు కాల అంటున్నాడు. ఫస్ట్ పాతావు లేదా ఇట్లా బాడీ ఎవరయ్యా? నీ ఇంతవరకు ఆడేగాని చూడలేదు, ఎవరయ్యా నీకు చెప్పినోడు? కాదప్పయ్యా, యాదైనా బాడీ బాడీయే కదా. నాకు పని జరుగుతుంది, నీకు బాడీకి వస్తుంది. బాడీ పని జరుగుతుందయ్యా? నాకు అర్థం కాలేదు. ఒక 200 ఎక్కువ ఇస్తాలే. నీ 200 వద్దు, నీకు కథ వద్దు, పాతావు లేదేమయ్యా? నా మాట ఇన్ సన్నాడా? ఏం సన్నాడా? మా ఊర్లో అడిగితే రాలే బాడీకి. ఆ ఊర్లోనే రారాయా దీనికి? అంటే కారు పెట్టుకో, నీకు ఆపి ఆపినంత పందావులు పిలిచిపోయి పెట్టుకుంటారా కారు? కారు కారు అంటున్నాపయ్యా, నా మాటిను. ఇప్పుడు డీజిల్ నాదే 1500 లాంటివి, 1500 మించి వస్తే 1800 ఇస్తావు. బాడీకి బాడీకే కదా, ఎట్లా తోడుందయ్యా నీ బాడీకి? నీ కథ అంతాను అదే తలకాయిందేమయ్యా? బేదలు పెట్టుకుంటే పందాపులు బాడీకి తీల్చుకోవాలి. బాడీకి అంటారేమయ్యా దాన్ని? దానికేముంది? నువ్వు ఏంది మాట్లాడే? ఆ ఊరి నుంచి వచ్చిందా? నువ్వు పోయితే తోటలో ఉండరా అంటావు? పని పెట్టుకోని బాడిగిద్దామనుకుంటే మర్యాద తలకాయ నీ వ్యవహారం అంతాను. బేదలు పెట్టుకుంటే ఇంకోసారి వచ్చినా మెల్ల ఎట్లా కొడుకులు దిగుతారంత నాకు? ఎవర్రా ఈడు బాడికి బాడికి వద్దంటాడు? బేదలు అయితే మా హాస్పిటల్కి అయితే మంతా ఒకటి కాదా? బేదలు పెట్టుకోవాలని కార్లో వెళ్తపోతే వాళ్ళు కూర్చోరా కార్లో? ఎప్పుడన్నా ఇట్లా నా కొడుకు బాడిగలు చేసుకునేవాడు కాదు వీడు. వీడు పోరాలే, ఇంకొంది మాట్లాడుకుంటా పో.